Здравствуйте! Добро пожаловать! У вас как дела? ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కిన్నెరా కజాక్స్తాన్ నుండి ఈ వీక్ వీడియోలో నేను మీకు ఆల్మటిలో ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్ చూపిస్తాను. అది ఒక చాలా పెద్ద పార్క్. పక్కనే ఫ్లోయింగ్ కెనాల్ తోటి చాలా బాగుంటుంది. చూద్దురు గాని పదండి. అక్కడికి వెళ్ళే లోపు ఒక్కసారి సిటీ వ్యూస్ అన్ని చూపిస్తాను చూడండి. మీరు అక్కడ చూస్తుంది అప్పుడప్పుడే ఆటమ్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఫ్లోర్ మీద అంతా గమనిస్తే గనక లీవ్స్ అవి అప్పుడప్పుడే రాలిపోతూ ఆ ట్రీస్ అన్ని కొంచెం లైట్ గా ఎల్లో గా చేంజ్ అవుతూ కనిపిస్తున్నాయి కదా. ఆల్మటిలో మీరు ఎక్కడ చూసినా సరే చాలా చాలా పెద్ద పెద్ద పార్క్స్ అండి. సిటీ అంతా కూడా పెద్ద పెద్ద పార్క్స్, ఫ్లోయింగ్ కెనాల్స్ అన్నమాట. మనకి మామూలు గా ఎక్కడన్నా ఏదైనా ఒక ఊళ్ళోనో ఒక ఏరియాలోనో ఒక పార్క్ ఉంటుంది, కానీ ఇలాగ సిటీ మొత్తం చాలా పెద్ద పెద్ద పార్క్స్ మాత్రం నేను ఆల్మటి వచ్చాక గమనిస్తున్నాను. పర్సనల్ గా పిల్లలున్న వాళ్ళు టైం పాస్ చేయాలంటే చాలా చాలా బాగుంటుంది ఈ ప్లేస్. అసలు చక్కగా పిల్లల్ని పార్క్ కి తీసుకెళ్లి హ్యాపీగా వాళ్ళతో ఆడుకోపించి ఎంజాయ్ చేయించడం చాలా బాగుంటుంది. సో ఈ రకంగా ఆలోచిస్తే మాత్రం నాకు ఈ ప్లేస్ చాలా చాలా నచ్చుతుంది. మీకు ఇప్పుడు ఆ ప్లేస్ అంతా చూపిస్తాను కదా, మీకే అర్థం అవుతుంది ఇలా ఉండడం వల్ల ఉండే బెనిఫిట్ ఏంటో. ఇదేనండి నేను చెప్పిన పార్క్ వచ్చేసాము. దీని పేరు దోస్తిక్ పార్క్ అనమాట. ఇది తిమరేజేవా అనే స్ట్రీట్ లో ఉంటుంది. నేను అడ్రస్ అవన్నీ ఎలాగో మళ్ళీ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కింద చూసుకోండి ఎవరన్నా రావాలనుకుంటే గనక. అదిగోండి అక్కడ మీకు కనబడేది అనమాట దోస్తిక్ పార్క్ అంటే. ఆల్మటి అంతా చాలా పెద్ద పెద్ద పార్క్స్ అని చెప్పాను కదా. ఒక పార్క్ అయితే 180 ఏకర్స్ లో ఉంటుంది అనమాట. ఇంకా అదేంటి అవన్నీ తర్వాత ఎలాగో చూపిస్తాను. ఇది అంత పెద్దదైతే కాదు, ఒక 3-4 ఏకర్స్ ఏమైనా ఉంటుందేమో ఈ పార్క్ ఏరియా వచ్చేసి. కానీ ఫ్యామిలీ టైం పాస్ కి చాలా బెస్ట్ ప్లేస్ అనమాట. ఎవరైనా విజిటర్స్ ఆల్మటి వచ్చినా సరే మీకు ఎక్కడ ఒక 1 hour to 2 hours టైం దొరికితే గనక చక్కగా మీ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ ఉండే అట్రాక్షన్స్ అవన్నీ ఏంటో మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను పదండి. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. అక్కడ కనిపిస్తుంది కదా దోస్తిక్ అని బోర్డు, సో దీని పేరు అనమాట దోస్తిక్ పార్క్. నేను ఇంతకు ముందే ఆల్రెడీ కొన్ని షార్ట్స్ లో కూడా చెప్పాను, ఆల్మటి అంతా ఇక్కడ మీకు ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్ గానీ ఓపెన్ జిమ్స్ గానీ చాలా ఉంటాయని. సో అలాగే ఈ పార్క్ లో కూడా ఎంట్రెన్స్ లో రాగానే ఇక్కడ ఓపెన్ జిమ్ ఏరియా అనమాట. మామూలుగా అయితే మార్స్ లోకి వెళ్లే కంటేనో లేకపోతే ఊరికే ఇంట్లోనే కూర్చునే కంటే అసలు ఇలాంటి ప్లేసెస్ కంటూ వస్తే ఇంకా ఆటోమేటిక్ గా మన పిల్లలకు గానీ మనకు గానీ ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది కదా. సో ఆబ్వియస్లీ అది బాడీకి ఫిజికల్ యాక్టివిటీ అనమాట. ఇదొక కారణం నాకు ఇక్కడ ఇవన్నీ నచ్చడానికి. దట్టు పిల్లలుంటే ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక యాక్టివిటీ, ఏదో ఒక టైం పాస్ కావాలి కదా. ఆల్మటి నిండా ఇలాంటి పార్క్స్ బోల్డ్ ఉంటాయి కాబట్టి ఏదో ఒక పార్క్ వచ్చేసి కూర్చుంటే ఇంకా చాలు, వాడు ఏదో ఒకటి చేసుకుంటాడు జయాదిత్య, వాడికి యాక్టివిటీ ఉంటుంది ప్లస్ చక్కగా మంచి హెల్దీ టైం పాస్ కూడా అవుతుంది అని నా ఒపీనియన్ అనమాట. జయాదిత్య అయితే అసలు ఎంతసేపు ఉన్నా వాడికి చాలు అనమాట, ఇంకా ఏదో ఏదో వర్కౌట్స్ చేద్దాం చేద్దాం అని అంటూనే ఉంటాడనమాట. ఇంకా ఆబ్వియస్ గా పిల్లలతో పాటు పెద్దవాళ్ళకి మనకు కూడా చక్కగా ఫిజికల్ ఎక్సర్సైజ్ అయిపోతుంది. సో ఇదొకటి ఇక్కడ రాగానే ఈ పార్క్ లోకి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకా అలా లోపలికి వెళ్తే గనక ఇలాగా పెద్దవాళ్ళు పిల్లల్ని పార్క్స్ లో వదిలి కావాలంటే వాకింగ్ జాగింగ్ చేసుకోవడానికి ఈ పార్క్ మొత్తం కూడా ట్రాక్స్ అనమాట. మొత్తం మధ్యలో నుంచి సరౌండింగ్ మధ్యలో ఇటు నుంచి ఆచి వరకు లింక్ చేస్తూ అలాగే మొత్తం అన్ని వాకింగ్ ట్రాక్స్. పేరెంట్స్ అందరూ చక్కగా వాకింగ్ అని జాగింగ్ అని చేసుకుంటూ ఉంటారు అనమాట. ఈ దరిదాపుల్లో ఎక్కడ ఒక బౌండరీ వాల్ కనిపించట్లేదు చూసారా. సో ఇదంతా ఓపెన్ పార్క్ అనమాట. మీరు ఇంకెప్పుడైనా రావచ్చు, 24 hours ఎంట్రీ. దీనికి మళ్ళీ టికెట్లు ఫీజులు ఏమి ఉండవు కూడా. ఆల్మటిలో ఇంకా వేరే కొన్ని పార్క్స్ ఉంటాయి, వాటికైతే ఎంట్రీ టికెట్స్ అవన్నీ ఉంటాయి. కాకపోతే వాటిలో కొంచెం ఎంటర్టైన్మెంట్ ఎక్విప్మెంట్ అన్ని కూడా ఉంటాయి అనమాట, చిన్న చిన్న ఫెర్రీస్ వీల్ అవన్నీ అలాగా. ఇందులో అలాంటివి ఏమి ఉండవు, రైడ్స్ ఏమి ఉండవు కాబట్టి మేబీ ఇంకా ఓపెన్ అండ్ ఫ్రీ ఎంట్రీ అయి ఉండొచ్చు. ఇది ఫ్రీ ఎంట్రీ అని గుర్తుంచుకోండి. ఇంకా అట్లాంటి టికెట్స్ ఉన్న పార్క్స్ అన్ని కూడా నేను వీడియోస్ చూపించినప్పుడు డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తూనే ఉంటాను. సహజంగా నేను ఏదైనా వీడియో చూపిస్తుంటే బ్యాక్ గ్రౌండ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. సో నా వీడియోస్ అన్ని స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ చూడండి. అదిగో చూడండి ఆ పేరెంట్స్ చక్కగా వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఆ బర్డ్స్ కి ఫీడ్ చేయిస్తూ వాక్ చేయిస్తూ. బాగుంది కదా ఇది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న పార్క్ ఇందాక నేను చూపించిన స్టార్టింగ్ ఎంట్రీ పాయింట్ నుంచి ఆల్మోస్ట్ ఇంకో ఎండ్ వరకు నడుచుకుంటా రావడానికి మినిమం ఒక 8 to 10 minutes వాక్ పడుతుంది అనమాట. ఇంకో ఎండింగ్ లో మళ్ళీ కెనాల్ ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. అది కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఆ కెనాల్ పక్కనే పిల్లలకి పార్క్, సో పిల్లలు చక్కగా ఆడుకుంటూ ఉంటారు, పేరెంట్స్ వాక్ చేసుకుంటూ ఉంటారు, బాగుంటుంది.
ఇప్పుడు చూస్తుంది ఆల్మోస్ట్ పార్క్ మధ్యలో అన్నమాట. ఇక్కడ నుంచి ఒకసారి చుట్టూ సరౌండింగ్ వ్యూ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆటమ్ స్టార్ట్ అయ్యింది కాబట్టి కొంచెం yellow yellow గా అలా కనిపిస్తుంది, కానీ మీరు స్ప్రింగ్ స్టార్టింగ్ టు సమ్మర్ వస్తే చాలా థిక్ గ్రీన్ గా చాలా చాలా బాగుంటుందన్నమాట ఈ పార్క్ అంతాను. అదే ఇంకా పూర్తిగా ఆటమ్ లో వస్తే కంప్లీట్ yellow trees తోటి ఇంకో రకమైన వ్యూ అన్నమాట, అది బాగుంటుంది. అదే స్నో లో వస్తే చక్కగా వైట్ గా చాలా బాగుంటుందన్నమాట. సో ఇంచుమించు ఏదైనా సరే పీక్ సీజన్ లో వస్తే పర్ఫెక్ట్ వ్యూ అండి. ఆ మధ్యలో నుంచి మీరు ఈ ట్రాక్ పట్టుకొని అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే నేను చెప్పిన కెనాల్ వస్తుందన్నమాట. ఇది వచ్చేసాము ఇంకో ఎండ్ కి. అక్కడ మీకు కనిపిస్తున్నదే అన్నమాట నేను చెప్పిన కెనాల్. అక్కడ మీకు బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి చూసారా, చాలా పొడుగ్గా. నేను ఇంతకు ముందు ఇంకో వీడియో చూపించాను, ఒక ఎస్ఎన్టై పార్క్ అని ఒక ఏరియా చూపించాను, అక్కడ రిట్జ్ కార్ల్టన్ హోటల్ అని ఆ కనబడే పొడుగు బిల్డింగ్ అదనమాట. ఆ పక్కనే ఎస్ఎన్టై మాల్. సో ఈ కెనాల్ పేరు కూడా వచ్చేసి ఎస్ఎన్టై కెనాల్ అనమాట. ఈ కెనాల్ పేరు మాల్ కు పెట్టారో మాల్ పేరు కెనాల్ కు పెట్టారో తెలియదు, కానీ అది ఎస్ఎన్టై పార్క్ ఆ ఏరియా మొత్తం. ఆ మాల్ పేరు ఎస్ఎన్టై మాల్, ఈ కెనాల్ పేరు ఎస్ఎన్టై కెనాల్ అనమాట. చూడండి ఈ కెనాల్ కూడా అటు ఇటు, ఈ కెనాల్ కి అటు పక్కన ఇటు పక్కన వాకింగ్ ట్రాక్స్ తోటి మొత్తం అదంతా చాలా బాగుంది కదా. యాక్చువల్ గా మా ఇంటి కింద ఇంతకు ముందు ఇంకో కెనాల్ చూపించాను కదా, ఆల్మటి బిగ్ కెనాల్ ని, అది ఇది డిఫరెంట్ డిఫరెంట్. వెనకాల మొత్తం అంతా మౌంటైన్స్ రీజియన్ చెప్పాను కదా, సో ఆ మౌంటైన్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ రీజియన్స్ లోంచి వస్తున్న కెనాల్స్ అన్ని ఇలాగా సిటీలో డిఫరెంట్ డిఫరెంట్ రీజియన్స్ లో ఫ్లో అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది ఇంకొక కెనాల్, నాకు తెలిసినంత వరకు ఆల్మటి మొత్తం కనీసం 5-6 కెనాల్స్ ఫ్లో అవుతూ ఉన్నాయండి. ఇలాగా ఈ ఎస్ఎన్టై కెనాల్ వచ్చేసి దోస్తిక్ పార్క్ పక్క నుంచి ఫ్లో అవుతూ వెళ్తుంది అనమాట. ఇది కూడా వ్యూ అయితే యాక్చువల్ గా సిమిలర్ గానే ఉంది కదా మా ఇంటి కింద దాంతో, అటు ఇటు వాకింగ్ ట్రాక్స్ తోటి. అలాగా మా ఇంటి కింద కెనాల్ ఎలా ఉందో సేమ్ ఇది అంతే విడుతుంది, సేమ్ ప్యాటర్న్ ఇలాగా స్టెప్ స్టెప్స్ లాగా అంతే ఉందండి. ఇది కూడా అవ్వడానికి చాలా చిన్న కెనాలే అండి, గట్టిగా ఒక 30-40 అడుగులు వెడల్పు ఉంటుందేమో అంతే. విజయవాడలో మన కృష్ణా నది దాటాలంటే ఇవతల నుంచి అవతల వైపుకి బ్యారేజ్ మీదే కార్ లోనే కనీసం మినిమం ఒక 10 నిమిషాలు పడుతుంది, అంత పెద్ద నది అవునా. సో దాంతో కంపేర్ చేస్తే అసలు ఇది నథింగ్ అండి. ఇంకా ఫ్రాంక్ గా చెప్పాలంటే మన దేశాన్ని మించిన సౌందర్యం ఇక్కడ అంత ఏమీ ఉండదండి. కాకపోతే ఉన్నదాన్నే వీళ్ళు ఎలా డెవలప్ చేసి ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఎలా బ్యూటిఫై చేస్తున్నారు అనే దాన్ని బట్టి దీనికి ప్రయారిటీ పెరిగిపోతుంది. ఏంటంటే ఇక్కడ ఒక 5x5 feet పాండ్ ఉన్నా సరే దాని చుట్టూ చక్కగా బెంచెస్ వేసేసి పార్క్ డెవలప్ చేసేసి ట్రీస్ బాగా గ్రో చేసి ఒక మంచి అట్రాక్షన్ పాయింట్ లాగా డెవలప్ చేసేస్తారన్నమాట. అదిగో అక్కడ మీకు బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, మళ్ళీ కెనాల్ ఇటు నుంచి అటు దాటి మళ్ళీ ఆ రైట్ సైడ్ అంతా కూడా మళ్ళీ చాలా పెద్ద పార్క్ అనమాట. ఈ లెఫ్ట్ లోనే పిల్లల పార్క్ కూడా ఉంటుంది, చక్కగా వాళ్ళు ఆడుకోవచ్చు అనమాట. నేను మీకు అది కూడా చూపిస్తాను. ఫస్ట్ నేను మీకు ఈ బ్రిడ్జ్ మేయించి ఒకసారి ఈ చుట్టూ సరౌండింగ్ వ్యూ మొత్తం చూపించాక చూపిస్తాను. ఇదిగోండి కరెక్ట్ గా కాలువ మీద నుంచి, ఐ మీన్ కాలువ మధ్యలో నుంచి ఆ వ్యూ అనమాట. అదిగో వెనకాలంతా మౌంటైన్స్ ఇప్పుడు అలా కనిపిస్తున్నాయి, కానీ అదే మంచులో అయితే ఫుల్ స్నో తో బాగుంటుంది. సో అక్కడెక్కడో మరి ఏ మధ్యలో నుంచి వస్తున్న కెనాలో గాని ఇది అంత మొత్తం ఫ్లో అవుకుంటూ మీరు ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఆ మౌంటైన్ ఎండింగ్ వరకు మీరు వెళ్తే గనక ఇది ఇదే లెవెల్లో మెయింటైన్ చేసి ఉంటుంది అనమాట. ఈ వాకింగ్ ట్రాక్స్ గానీ ఇవంతా కూడా ఇక్కడ నుంచి నేను ఒకసారి మీకు చుట్టూ వ్యూ కూడా చూపిస్తున్నాను చూడండి. అదిగోండి మీకు అక్కడ కనబడేది రైట్ సైడ్ లో ఎదురుకుండా కనబడేది దోస్తిక్ పార్క్ ఇందాక నేను చెప్పింది. సో ఆల్మోస్ట్ రోడ్ నుంచి ఇంత లోపలికి వచ్చాము. ఇది ఇటు సైడ్ ఇటు ఫ్లో అవ్వకుంటూ వెళ్ళిపోతుంది కలవ. మళ్ళీ ఇటు నుంచి లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఇంకా చాలా పెద్ద పార్క్ అనమాట, నాకు దాని నేమ్ ఎగ్జాక్ట్ గా అయితే తెలియదు. సో అది కూడా మొత్తం ట్రీస్ పార్కే అనమాట. చూడండి ఉన్న ఒక చిన్న కాలంలో చక్కగా ఎంత అందంగా మెయింటైన్ చేస్తున్నారో కదా, నాకైతే చాలా చాలా బాగా నచ్చుతాయి అనమాట ఈ ప్లేసెస్. ఇలాగా మీకెలా ఉందో నాకు మర్చిపోకుండా కామెంట్స్ లో చెప్పండి. నేను చెప్పాను కదా ఇక్కడ ఒక పార్క్ కూడా ఉంది పిల్లలకి అని, సో ఇదేనండి ఆ పార్క్. ఈ పార్క్ కూడా నేను చుట్టూ చూపిస్తున్నాను చూడండి. అదిగోండి ఆ వెనకాల మొత్తం కెనాల్,
చక్కటి షేడ్ ఇచ్చే పెద్ద పెద్ద చెట్లతోటి చూడండి చాలా బాగుంది కదా. యాక్చువల్ గా అయితే అప్పుడు ఇంకా ఆటమ్ స్టార్టింగ్ ఏ అన్నమాట, అంటే ఇంకా సన్సెట్ చాలా లేట్ గా అవుతుంది అన్నమాట, అరౌండ్ 8:30 ఎంతో అవుతుంది. అప్పుడు మేము అక్కడ ఉన్నప్పుడు టైమ్ ఈవినింగ్ 7:30 అన్నమాట, అయినా ఫుల్ ఎండ. కానీ అంత ఎండగా ఉన్నా సరే ఈ చెట్టు నీడ వల్ల ఆ వేడైతే తెలియలేదు అనమాట. అక్కడ పిల్లలు ఆడుకోవడానికి చక్కగా చాలా బాగుంది, అదిగో చూడండి పార్క్ లో ఆడుకుంటున్న పిల్లలు. ఫ్యామిలీతో ఒక ఈవినింగ్ స్పెండ్ చేయడానికి నాకైతే ఇలాంటి ప్లేసెస్ చాలా చాలా హాయిగా ఉంటాయండి. మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా నాకు కామెంట్స్ లో చెప్పండి, మీకు నచ్చిందో లేదో. ఒకవేళ ఎవరైనా ఆల్మాటి వస్తే గనక మీ విజిట్ లో మీకు ఎక్కడన్నా ఒక 1 hour to 2 hours టైం దొరికితే మీరు కూడా చక్కగా మీ పిల్లల్ని తీసుకొచ్చి ఈ పార్క్ లో ఎంజాయ్ చేయించండి. అదిగో అక్కడ మా అబ్బాయి చెవులు మూసుకుని మరీ దాటేస్తున్నాడు చూసారా, నేను వాడిని ఏడిపిస్తున్నాను అనమాట, నువ్వు పడిపోతావు పడిపోతావు అని భయపెడుతున్నానని చెవులు మూసుకుని గబగబా దాటేస్తున్నాడు. వాడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడు ఆ పార్క్ లో. ఆడుకున్నాను సేపు ఆడుకోవచ్చు, కావంటే రెస్ట్ తీసుకోవచ్చు. మాల్స్ లో లాగా అనవసరమైన ఖర్చు మాత్రం ఉండదు. ఇంతకీ ఈ ప్లేస్ మీకు నచ్చిందో లేదో నాకు మర్చిపోకుండా కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా విజిటర్స్ ఉంటే గనక మీకు ఇన్ఫర్మేషన్ ఇంకేమన్నా కావాలన్నా సరే అడగండి, నాకు వీలైనంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. పర్టికులర్ గా ఈ పార్క్ అడ్రస్ లింక్ అవన్నీ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను, బాయ్. Please like and share and subscribe.